వాల్మీకిలకు రిజర్వేషన్ అంటే బీసీ నుంచి తర్వాత ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే చెప్పిండు అక్కడ గద్వాల్లో చెప్పిండు సభలలో చెప్పిండు ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీలో చెప్పిండు తర్వాత మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం అక్కడ మోడీ మాత్రమే ఇవ్వట్లేదని చెప్పేసి అబద్ధం చెప్పిండు అయితే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర పత్రాలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మా దగ్గరికి మాకు ఎలాంటి తీర్మానం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఇక్కడ నుంచి పంపలేదని చెప్పేసి ఆర్టీఐ ద్వారా తీసుకుంటే అసెంబ్లీలోనే ఇక్కడ నుంచి ఎలాంటిది అటువంటి తీర్మానం వేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్పిన మొత్తం వాల్మీకిలని వాల్మీకి బోయల్ని మోసం చేసిన మోసం చేసేసి ఇట్లా చేసినందుకు గాను రేపు ఇక్కడ రేపు అంటే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో నెల పదో నెల కదా తొమ్మిదో తారీఖు పదో నెల మార్చి రెండు వేల ఇరవై రెండు వాల్మీకి మార్చి జయంతి ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉంది చేస్తా అని చెప్పేసి చెప్తా ఉంది ఎక్కడ రవీంద్ర భారత్లో చేస్తూ ఉంటుంది అయితే ఈ అధికారికంగా చేసే కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తామని చెప్తున్నాం చెప్పండి జిల్లా కేంద్రాలలో మిత్రులారా గత ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పి రెండు వేల ఏడు అక్టోబర్ పదహారు నాడు మొదటిసారిగా ఉన్నప్పటికీ బహిరంగ సభలో పేర్కొని పేర్కొంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఓటు అభివృద్ధికి చూడనే నిదానంతో బోయలంతా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో విజయశ్యామ్ వంకేశ్వరం శివ సువర్ణ లాంటి వాళ్ళు మా జాతి బిడ్డలు కూడా త్యాగాలు చేశారు తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్న క్రమంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ చెల్లప్ప కమిషన్ వేసి పద్దెనిమిది నెలలు సుదీర్ఘ అధ్యయనం చేసి బోయలను ఖైదీలు అంబడాలను ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పి చెప్పి చెప్తే సంతోషపడ్డాం సంబరాలు చేసుకున్నాం చెల్లప్ప కమిషన్ రిపోర్టును కూడా రిపోర్టులో కూడా స్పష్టంగా ఇది గిరిజన తెగలకు చెందిన సమూహాలు అని చెప్పి స్పష్టంగా వీళ్ళకు భాష యాస సంస్కృతి జీవన విధానం కూడా ఆల్రెడీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కన్నా భిన్నంగా ఉంది అభివృద్ధి కామెడ దూరంలో అని చెప్పి స్పష్టమైన నివేదిక ఇచ్చారు ఈ నివేదిక ఆధారంగా శాసనసభలో బిల్ నెంబర్ సిక్స్ రెండు వేల పదిహేడులో ప్రవేశపెడుతున్నట్లు వాల్మీకి బోయలను ఖైతీలంబాలను కూడా చేస్తున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటి మాటలతో చెప్పి నొసటితో ఎక్కిరించి ఆ బిల్లులో వాల్మీకి పోయేలా ప్రస్తావన లేకుండా ఉంచించిన పరిస్థితి మన ముందుంది అయితే మొన్నటికి మొన్న గిరిజన జాబితాలో చేస్తూ జీవో చేస్తామని చెప్పిండు కానీ మాకు అందులో తేర్చకుండా ప్రత్యేకంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ గత మూడు నెలలుగా గ్రామస్థాయి నుండి ఉద్యమం చేస్తున్నాం మండల కేంద్రాల ముందు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు ఈ తో పాటు మాది కూడా శాసనసభలో బిల్లు పెట్టాలని చెప్పి అనేక పర్యాయాలు శాసనసభ్యులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చాం కానీ మా అంశాన్ని ప్రస్తావించకుండా మేము ఆర్టీఏ చట్టం ప్రకారం తీసుకుంటే మా ప్రస్తావన నోటి మోడల్ ద్వారానే శాసనసభలో చర్చించారు తప్ప మమ్ముల ఎక్కడ బిల్లులో ఇంక్లూడింగ్ చేస్తున్న చరిత్ర లేదు అంటే మాతోన మా జాతిలో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు లేకపోవడం విద్యావంతులమైన ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా రాజకీయంగా ఎదగపోవడం వల్ల ఎనిమిది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని ఉమ్మడి మామనగర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మమ్మల్ని వంచించి మోసం చేసిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రెండు కాలంలో ఉద్యమం నడిచడం వల్ల చైతన్యమైన యువత ప్రజలు కార్మికులు కర్షకులు అందరూ బోయలుగా అసలు మనం మన అంశం పట్టించుకొని ప్రభుత్వాలకు మనం ఎందుకు అండదండలు ఉండాలని చెప్పి మొన్న మూడో తారీఖు అక్టోబర్ మూడో తారీఖున గద్వాల్లో విశ్వస్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిధులతో వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు రవీంద్రబాద్రదిలో జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాల ఉత్సవాలను మమ్మల్ని ఎస్టీలో చేర్చనందుకు నిరసనగా బహిష్కరించాలని చెప్పి అదే సందర్భంలో గ్రామ స్థాయిల నుండి వా వాల్మీకి జయంతిని గ్రామ గ్రామాన బోయ ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ దినంగా కొనసాగిస్తూ కొనసాగించాలని చెప్పి అదే సందర్భంలో ఈ నెల ఇరవై నుంచి శ్రీశాకాల శాసనసభ సమావేశాల వరకు కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన దీక్ష తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దీక్షా దినాన్ని కొనసాగించాలని ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం శాసనసభ సమావేశంలో చెలో అసెంబ్లీ అనే పిలుపును కూడా నిర్ణయించడం జరిగింది అయితే ఈ రేపు జరిగే శీతాకాల సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్స్తూ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా జరగపోతే రెండు వేల ఇరవై మూడు వరకు బోయల చాటి బోయల చరిత్ర తిరగరాస్తామని చెప్పి సభాముఖంగా ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాం కాబట్టి మా యొక్క అంశాన్ని ఏదైతే మీరు చెల్లప్ప కమిషన్ ఇచ్చారో ఆ నివేదిక ప్రాతిపదికన వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి మా అంశాన్ని కేంద్రానికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాల్మీకులకు సంబంధించినటువంటి ఈ బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపాలని మరొకసారి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారిని వాల్మీకులను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పరిస్థితులలో ఒకవేళ ఎలాంటి దీనికి భిన్నంగా వ్యవహరించి వాల్మీకుల గురించి ఏమాత్రం పట్టించుకోకున్నా రెండు వేల ఇరవై మూడులో జరిగేటువంటి ఎలక్షన్లో తప్పకుండా వాల్మీకుల సత్తా ఏంటో నగర్లో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలలో మేము తప్పకుండా ప్రభావితం చేసి మీ యొక్క టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మా మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని మరొకసారి హెచ్చరించడం జరుగుతుంది ఇదే విధంగా ఏదైతే వాల్మీకులకు కేటాయించినటువంటి ఈ ఒక ఎకరం భూమి తర్వాత ఒక కోటి రూపాయలు అవుతున్నదో ఆ యొక్క ఆ భవన నిర్మాణాన్ని గిరిజనులకు ఏ విధంగానైతే మీరు తప్పకుండా ఆ యొక్క భవన నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేశారో వాల్మీకులకు కూడా తప్పకుండా వాల్మీకి భవన్ నిర్మించి ఆ యొక్క ఆ యొక్క భవనాన్ని మీరే ప్రారంభోత్సవం చేయాలి వాల్మీకి భవనంలో వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి అదేవిధంగా వాల్మీకులకు ఏదైతే మనం మీరు వాగ్దానం చేశారో వాల్మీకుల యొక్క ఫైనాన్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ను వెంటనే నిధులు మంజూరు చేసి పేద విద్యార్థులకు అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా యొక్క ఈ యొక్క విజ్ఞప్తిని అంగీకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని మరొకసారి నివేదిస్తున్నాం